हाय फ्रेंड्स, वेलकम टू वशिष्ठ सिस्टर्स। ई रोज रेसिपी पिल्ललु पेद्दलु एंतो इष्टंगा तिने पप्पु चक्कलु। पंडुग वच्चिंदंटे आंध्र तेलंगाणलो कूडा ई पप्पु चक्कलु अंदरू वंडुकुंटारु। अन्नी पंडुगल कंटे मुख्यंगा संक्रांतिकि अयिते अंदरू तप्पकुंडा वंडुकुंटारु ई पप्पु चक्कलु। ओक्को प्रांतंलो वाळ्ळु ओक्को विधंगा वंडुकुंटारु ई पप्पु चक्कलु। एंतो टेस्टीगा क्रिस्पीगा उंडी ई पप्पु चक्कलु एवरैना सरे ఈజీగా వండేసుకోవచ్చు। आंध्र स्टैल वे पप्पु चक्कल्नी ए विधंगा तैयार चेयालो इप्पुडु वीडियोलो चूसेद्दाम। मुंदुगा मिक्सी जार तीसुकोनी अंदुलो 10 पच्चि मिरपकायलु ओक चिन्न अल्लं मुक्क कट चेसुकोनी वेसुकुंदाम। मिक्सी पै मूत पेट्टुकोनी मेत्तडि पेस्ट ला तैयार चेसुकुंदाम। ओक केजी वरिपिंडिनि तीसुकुंदाम। रेषन् बियं शुभ्रंगा कडिगि 2-3 रोजुलु एंड्लो आरबेट्टि मरपेट्टिंचिन वरिपिंडि इदि। अंदुबाटुलो उन्न ए वरिपिंडि अयिना तीसुकोवच्चु। జీలకర్ర 2 స్పూన్లు, salt 2 స్పూన్లు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 1 కప్పు, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1 గంట నానబెట్టుకున్న పచ్చిసెనగ పప్పు, 1/2 కప్పు నువ్వులు, రెండు స్పూన్లు వెన్న వేసుకుందాం। వెన్న అందుబాటులో లేని వాళ్ళు కాసిన నూనె అయినా సరే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకుందాం। కాచిన నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని ముద్దలా కలుపుకుందాం। ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల చక్కలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి। చేతులు కాలకుండా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకుందాం। ఇలా కలుపుతున్నప్పుడు ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది। వాటర్ అంతా ఒకసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ ముద్దలా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న ముద్దని సైడ్కి ఒత్తుకుందాం। ఇలా సైడ్కి ఒత్తుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది। ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని గుండ్రటి బాల్స్ లా చేసుకుందాం। मन की चक्कलु ए सैज कावालंटे आ सैज की तग्गट्टुगा उंडलु चेसुकोवाली। मोत्तं पिंडंता ओकेसारि उंडलु चेसुकोकूडदु। ओक इद्दरु उंटे गनुक ओकळ्ळु उंडलु चेसि चक्कलु चेस्ते इंकोकळ्ळु फ्राई चेसुकुंटे चाला ईजीगा उंटुंदि। ओकळ्ळु गनुक चेसुकुंटे कोद्दि कोद्दिगा चेसुकुनि फ्राई चेसुकोवाली एप्पटिकप्पुडु। इप्पुडु वीटिनि चक्कल किंद रेडी चेसुकुंदां। पूरी वत्तुकुने पीट उंटे गनुक कवर वेसुकुनी दानि मीद आयिल रेंडु वैपुल अद्दुकुनी मनं तयारु चेसुकुन्न पिन्न मुद्दनु दीनि मीद पेट्टि प्रेस चेसुकुंटे चक्कगा रेडी अयिपोतायि। इला पूरी प्रेसर काकुंडा वेरोक पद्धतिलो कूडा चक्कलु ए विधंगा चेसुकोवालो इप्पुडु चूपिस्तानु। कवर कि आयिल अप्लाई चेसुकुनी रेडी चेसुकुन्न पिंडि बाल तीसुकुनी कवर दानिपै मूतेसि ఏదైనా గిన్నె తీసుకుని ఒత్తుకున్నా మనకి ఈజీగా రెడీ అయిపోతాయి। ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు। ఇంకా తొందరగా అవ్వాలంటే కవర్ పై 4-5 బాల్స్ పెట్టుకొని గిన్నెతో ఒత్తుకున్నా సరే చాలా తొందరగా రెడీ అయిపోతాయి। ఇలా రెడీ చేసుకున్న పిండి చక్కల్ని ఒక పక్కన పెట్టుకుందాం। మరి అన్ని ఒకేసారి కాకుండా రెండు వాయిల్కి సరిపడే ఒక ట్రిప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకుందాం। ఇప్పుడు ఇందులో 1 కేజీ ఆయిల్ వేసుకుందాం। ఒకేసారి ఎక్కువ చక్కలు ఫ్రై అవ్వాలంటే ఇలా వెడల్పుగా ఉన్న ఇత్తడి పళ్ళెం గాని గిన్నె గాని అయితే మనకి పిండి వంట చాలా తొందరగా అయిపోతుంది। మా అమ్మమ్మ మా చిన్నప్పుడు ఇలా ఇత్తడి పళ్ళెంలోనే వేసి పిండి వంటలన్నీ రెడీ చేసేవారు। నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చక్కల్ని ఒక్కొక్కటి వేస్తూ దోరగా వేయించుకుందాం। వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషం తర్వాత చక్కల్ని కదుపుకోవాలి, లేదంటే చక్కలు ముక్కల కింద విరిగిపోతాయి। ఇలా చక్కల్ని రెండు వైపులకి తిప్పుతూ ఫ్రై చేసుకుందాం। మరీ ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయవలసిన అవసరం లేదు, లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది।
ఇవి చల్లారిన తర్వాత గోల్డ్ కలర్లోకి మారిపోతాయి. మరీ ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతాయి, కాబట్టి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న చెక్కలన్నిటిని ఒక ప్లేట్లో చల్లార్చుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీ పప్పు చెక్కలు రెడీ. పండుగ సమయంలో నలుగురు కూర్చున్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొచ్చి మధ్యలో పెట్టారంటే 2 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ పప్పు చెక్కలు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పెట్టకుండా కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ పప్పు చెక్కలు వండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. పండుగ సమయంలోనే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఈ పప్పు చెక్కలు చాలా బాగుంటాయి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.